అస్మత్కర్భ్యో నమ భగవద్బంధులారా కాళాధ్యక్ష ప్రజాధ్యక్ష విశ్వకర్మ తమో వరుణ సాగర అంశీమూతో జీవనోరిహ ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఆలకించండి జాగ్రత్తగా పరిరక్షించుకోండి పారాయణ చేయండి ఇది కూడా రోజు నూట ఎనిమిది సార్లు ప్రత్యేకించి నాడు వీలైనట్టయితే ఐదు వందల సార్లు జపించినట్టయితే మరింత ఫలితము ఆరోగ్యానికి మంచి బాట వేస్తుంది నైవేద్యం తేనె ఒక్కటి చాలు లేదా ఇతరములు ఏమన్నా సరే మీ అభిరుచి కాలాధ్యక్ష ఈయన కాలమునగ అధ్యక్షుడు ప్రజాధ్యక్ష సకల జీవరాశులకి అధ్యక్షుడు విశ్వకర్మ ప్రపంచంలో జరిగే కర్మలన్నిటిని కూడా చూడగలిగినవాడు తమోరుదః చీకటి తొలగించేవాడు వరుణ సర్వము వ్యాపించి ఉంటాడు వరుణుడు సాగర అంశశ్చ సముద్రరూపి ఇతడే అలాగే అంశ అంటే కాంతివంతమైన వాడు కాంతులు కలిగినవాడు జీమూతో జీవనోరిహ జీమూతం అంటే మేఘము జీవనోరిహ మనకందరికీ కూడా జీవనాన్ని ఇచ్చేవాడు ఈ రోజుని శుద్ధ పంచమి దీన్నే పంచమని మదన పంచమని వసంత పంచమిని రతి కామ దమన ఉత్సవం అని చెప్పి సరస్వతి జయంతి అని చెప్పి హరి పూజాధికములు చేయండి అని ఇన్నున్నాయి ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక్కో పురాణ గాథ చెప్పుకోవాలి మనం శ్రీపంచమి అంటే ఇక్కడ ప్రధానంగా తైల స్నానం ఆచరించండి అంటే నూనె పెట్టుకుని ఒంటికి అభ్యంగన స్నానం చేయండి నూతన వస్త్రధారణ చెయ్యండి ఎవలు అంటే గోధుమలు అంటాం కదా దాన్ని భగవంతుడికి ఆరాధన చేయండి మీకు అగ్నిహోత్రం అలవాటు ఉన్నట్టయితే అంటే అగ్నిహోత్రం అంటే వేరే అర్థం కాదండి అగ్ని హోమం చేసే విధానం అలవాటు ఉంటే ఎవలతోటి హోమం చేయండి యవేష్టి అంటారు అలాగే తొమ్మిది రకాల అన్నములు వండుకోవడం కానీ లేదా అన్నములో నవధాన్యములు కొద్దిగా ఉడికించి ఉడికించిగాని అంటే నవాన్నములు భుజించమని శాస్త్ర మర్యాద ఉంది అని చెప్పి ఇది ఇది ప్రత్యేకించి వంగదేశంలో పాటిస్తుంటారు ఈ ప్రక్రియ అంతా కూడా కాబట్టి చదువులకి సంబంధించిన అధిదేవత పర అమ్మవారు సరస్వతి కనుక ఈ రోజున మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే పుస్తకాలు పెన్నులు అన్ని వస్తువులు చదువుకి సంబంధించినవన్నీ కూడా సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి సాయంకాలం ఏడు దాకా వాటిని ముట్టుకోకండి చదవక్కల్లా హాయిగా తిరగండి పిల్లలందరూ కూడాను ఇది అలాంటి పంచమి వసంత పంచమి అలాంటి విశేషం అంటే వసంతుడిని రతీదేవిని కాముణ్ణి కూడా పూజించాలి వసంత పంచమి ఇది ఎందుకు అంటే తిలలతోటంటే రసాన్ని కలిగిస్తుంది ఉపనిషత్తు చాలా అందంగా చెప్పింది ఒక మంత్రము తిలాంజుహోమి సరసాం సపిష్టం గంధం మమచిత్తే రమంతు స్వాహ నేను తిలాలనిస్తున్నాను బాగా నూనె కలిగినవి పిండి చేస్తే పిండితో కలిసిపోయేలాంటివి వీటితోటి నేను హోమం చేస్తున్నాను ఓ భగవంతుడా నాకు సర్వ విధములైన క్షేమములు శుభములు కలిగించు పాపక్షయం కలిగించు దోషాలు పోవాలి తిలాహ కృష్ణ తిలాహ శ్వేత తిలాహ సౌమ్యాహ వశానుగాహ ఇవన్నీ కూడా తెల్లని నువ్వులు నల్లని నువ్వులు అలాంటివన్నీ కూడా మాకు సౌమ్యము అంటే చంద్రు సంబంధమైనవి మాకు రక్షణ కలిగించుగాక అంటూ తిలాహ పునంతు మే పాపం ఎత్కించ దురితమ్మయ్యి నేను ఏ పొరపాటు చేసినా ఇవన్నీ కూడా తొలగించుగాక అందుకనే అభ్యంగన స్నానంలో నువ్వుల నూనె వాడడంలో ఉన్న అంతరార్ధం ఇది వైద్య రహస్యాలు వేరే ఉన్నాయి మరోలా మీరు మాట్లాడుకోవచ్చు వాటి గురించి అందుకని శ్రీ పంచమి వ్రతం సరస్వతీ పూజ చాలా విస్తారంగా చెప్పుకోవాలి పెద్దలు మీకు అందిస్తారు ఆ విశేషాలు స్వస్తి